walking away. Your words are lost on me. It's taking everything not to turn around. Throw it away. See if you'll let go of me when you're not holding me. I'm like, oh, I've been doing this a long time, lost in my head. I don't care, I'm not gonna lose it. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇవాళ అయితే డే 2. ఇప్పుడు రామేశ్వరంలో ఉన్నాం. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5:45 అవుతుంది. సన్ రైజ్కి వెళ్తాం ధనుష్కోడి. ఆ తర్వాత అక్కడ ఫేమస్ జ్యోతిర్లింగం ఒకటి ఉంది, రామేశ్వరం స్వామిది, సో శివుడిది. సో అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మిగతాదంతా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే రూమ్లో ఉన్నాం, అంతా రెడీ అయిపోయినాం. రూమ్ టూర్ అది వచ్చాక చూద్దాంలే, ఇప్పుడు టైం అయిపోతుంది, సన్ రైజ్ మళ్ళీ మిస్ అయిపోతాం. సో ధనుష్కోడి వెళ్తున్నాం. లెట్స్. వచ్చేసాం గైస్, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. కట్ ఎదురుగా ఒక ల్యాండ్ కనిపిస్తుంది కదా, ఆ ల్యాండ్ క్రాస్ అయ్యాక రామ్ సేతు ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి శ్రీలంక. శ్రీలంక చాలా దగ్గరలో ఉన్నాం. క్లైమేట్ అయితే మొత్తం క్లౌడీగా ఉంది, చినుకులు పడ్డాయి. అసలు తీసిన చూడండి, ఇంకా టూరిస్ట్ వచ్చారు చూసారు కదా. ఇది అటుపక్క స్ట్రైట్కి వెళ్తే శ్రీలంక, అటు సైడ్ ఏమో ఇండియన్ ఓషన్, ఇదేమో బే ఆఫ్ బెంగాల్. ఈ రెండు కలుస్తాయి ఇక్కడ. సో అఫీషియలీ మన ఈస్ట్ సైడ్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలో ఉన్నాం. కింద సౌత్ ఈస్ట్లో రామేశ్వరం, కన్యాకుమారి ఉంటుంది ఇంకా లాస్ట్లో. 3 ఓషన్స్ కలిసిన ప్లేస్ ఇదైతే, 2 ఓషన్స్ కలిసిన ప్లేస్ ఇది, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. ఇక్కడ అలా ఎక్కువ రావండి, ఎందుకంటే రాముడు రామసేతు కట్టినప్పుడు సముద్రదేవుడు మాటిస్తారనమాట, వేయిస్తాను నువ్వు ఒక బ్రిడ్జ్ కట్టుకో అని. సో ఇక ఎక్కువ వాటర్ మూమెంట్ ఉండదు. అవుతుంది సన్ రైజ్, చూద్దాం మంచిగా పోద్దాం. ఇంకా లాస్ట్ ల్యాండ్, ఇంకా దీని తర్వాత ఏం లేదు, డైరెక్ట్ శ్రీలంకే. ఇక్కడి నుంచే దగ్గరకుంటే శ్రీలంక వెళ్ళిపోదాం. ఎక్సలెంట్ ఉంది అసలు ఈ లొకేషన్, మాత్రం చాలా ప్లెజెంట్గా. ఆ వాటర్ కూడా అలా ఎక్కువ లేకుండా క్లీన్ వాటర్తో చూడండి. ఇంకైతే లాస్ట్ లాస్ట్ ఇదంతా బే ఆఫ్ బెంగాల్, అదంతా ఇండియన్ ఓషన్, రెండు కలిసిపోతున్నాయి ఇక్కడ. టైం లాబ్స్ పెట్టా, చూద్దాం ఎలా వస్తుందో. మొత్తం క్లౌడీగా ఉంది, సన్ రైజ్ వస్తుందో లేదో డౌటే. టైం అయితే ఇప్పుడు 6:30 అయింది. సన్ రైజ్ అవుతుందో లేదో తెలియదు, చినుకులు పడ్డాయి. వాటర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు, ఇంత ప్యూర్గా అంటే అంత ప్యూర్గా ఉంది. యాక్చువల్గా ఫిషింగ్ జంప్ చేస్తున్నాయి, ఫిషింగ్ జంప్ చేస్తున్నాయి కనిపిస్తుందా? వచ్చిన ఫిష్లు ఉన్నాయి అక్కడ. చూస్తున్నా లోపల చాలా ఫిషెస్ ఉన్నాయి, క్లియర్ కనిపిస్తుంది వాటర్ అంతా. ఇంకా ఇక్కడ పెద్ద పార్టీ ఉంది, ఇక్కడ పెద్ద గ్రూప్ ఉంది, ఇక్కడ వెళ్ళిపోయి చూసారు. ఇక్కడ కలర్ మారింది, అక్కడ బ్లూ ఉంది, ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ ఉంది. ఇదంతా ఇండియన్ ఓషన్, ఆ పక్కన అంతా వేరే కలర్, ఇటు వేరే కలర్ ఉంటుంది. మీరు చూస్తే ఇది కరెక్ట్ సెంటర్లో ఉన్న, ఇటు ఇండియన్ ఓషన్, ఇటు బే ఆఫ్ బెంగాల్. ఇది 2-3 సార్లు చెప్పాను కానీ చూపిస్తున్నా అంతే. చూడండి ఇక్కడ బోటింగ్ కూడా వెళ్తా, చేపలు పట్టేవాళ్ళు, ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు. ఇక్కడ ల్యాండ్ ఉంది, అదే ఇంతలా అంటే ఇంకా కన్యాకుమారి ఇంకా సూపర్ ఉంటుంది. ల్యాండ్ బోటింగ్ చేసేవారు ఉన్నారు. నడిచికెళ్ళి వస్తే ఇక్కడతో లాస్ట్, ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, అదంతా నడిచికెళ్ళాలి. టూరిస్ట్ 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 మనం కూడా బోట్ దగ్గరికి వస్తాం. కాళ్ళు మడతేసుకొని ప్యాంట్ మడతేసుకొని కాళ్ళు లోపల పెడదాం. వెళ్ళేస్తున్నాం 3 సార్లు. 2 3 చూడండి చల్లగా ఉన్నాయి. జలపాతమే, స్నానాలు చేస్తున్నారు చూడండి. ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు అందరూ, పూల్ చేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ లాగా. Walking away, your words are lost on me. It's taking everything not to turn around. Throw it away, see if you'll let go of me when you're not holding me. I can see it now. Hey, when I lose, but if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose it. I'm like, oh shit, I've been doing this a long time. Lost in my head, I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. I'm up all day, all night, we playing our last fight. I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. Yeah, kinda hate myself sometimes. Everything was on the line, didn't wanna be the one who had to say. అందరూ లోపలికి వెళ్తారు నీట్గా. అక్కడ వెళ్ళే ఐలాండ్ లాగా సాహసం చేస్తాం. ఆ ల్యాండ్కి వెళ్తున్నాం, ఆ బ్యాక్ ల్యాండ్ నుంచి అక్కడ రాళ్ళు చూసారు. అక్కడ ఈ వాటర్లో దేర్ దట్ సైడ్ ఆ ల్యాండ్కి వెళ్తున్నాం. చిన్న ఐలాండ్లో ఉంది, వాటర్ ఎంత క్లాట్ ఉంది టెస్ట్ చేద్దాం. Down. Woo! ఇసుకతో ఆటలాడుతున్నారు. ఎవరు పోయితే వాడు ఇక్కడ శాండ్ క్యాజిల్ చూడండి. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు వచ్చి శివాలయం కడుతున్నారు. ఇదొక బుర్జ్ ఖలీఫా, ఇదొక ఈఫిల్ టవర్, ఇలాగేమో డిస్నీ వరల్డ్. నేను రికార్డ్ చేస్తున్నా. బ్రో లోకేష్ బ్రో ఏంటరా అది లోకేష్ రావు చెప్పురా ఏంటది లోకేష్ రావు చెప్పురా ఏంటరా ఇది 30కి వెళ్తున్నాను 30 కాదు చెప్పురా ఏంటరా ఇది 30 అది ఉందా ఫుడ్ స్టాల్స్ అన్ని 7 కోకున్నాయి వాటర్ మిలన్ మ్యాంగో పపాయా ఆర్ So, if you have a temple, it is Adi Vibhishnu temple. Only world ఒకటే ఒకటి ఉంది విభీషణుడి గుడి. ఇది ఆఫ్టర్ రామాయణం అదే రావణాసురుడిని చంపేసి మళ్ళీ ఇండియా వచ్చాక శ్రీలంక నుంచి ఇక్కడ విభీషణుడిని రాజు చేశారు శ్రీలంకకి రాముడు. సో అతని గుడి అనమాట ఇది. ఇక్కడ వాటర్లో చూడండి, వాటర్లో గుడి శివలింగం ఒకటి ఉంది. ఇక్కడే పూజ చేశారంట, రాజ్యాభిషేకం చేశారు విభీషణుడికి. ఆఫ్టర్ విక్టరీ ఆఫ్ శ్రీలంక. అతని చేతిలో స్టోన్ ఉంది కదా, అతని చేతిలో స్టోనే అది. రామ్ చేతు బ్రిడ్జ్ నుంచి తెచ్చిన స్టోన్ అంట అది. అతను వాటర్ లేదు. రామ్ చేతులో ఉండే స్టోన్ ఒకటి ఇక్కడ చూపిస్తున్నారు, అక్కడ శివలింగం దగ్గర. అది వాటర్లో ముంచుకొని చూపిస్తున్నారు, ముందు వీడియోలో రికార్డ్ అయిన ఉంటుంది. సో అది వాటర్లో ముంచినా మొలగదనమాట, తేలుతూనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ రాసింది కోదండ రామ టెంపుల్. విభూషణికి పట్టాభిషేకం చేశారు రావణుడు చనిపోయిన తర్వాత. ఇప్పుడైతే రామేశ్వరం మెయిన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ బోటింగ్ ఉంది, ఇక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు. అక్కడేమో చేపలు పట్టే ఉన్నాయి లైన్గా, ఫిషింగ్వి. ఇదిగో నాకు గుడి ఎంట్రన్స్ అది. ఇలా వచ్చాం ఇటు నుంచి, ఇక్కడ ఆగి ఇలా వచ్చి ఇక్కడ అందరు స్నానాలు చేసి అక్కడికి వెళ్తారు. బోటింగ్ కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు. వచ్చేసాం రామేశ్వరం మెయిన్ టెంపుల్కి. దర్శనంకి వెళ్తున్నప్పుడు ఫోన్లో పెట్టేది అలాగే కలుద్దాం. ఇదే మా రూమ్, హోటల్ గణేష్ ప్యాలెస్ అని. చెక్అవుట్ చేస్తున్నాం. సూపర్ ఉంది రూమ్ మాత్రం. తక్కువ రేట్గా దొరికింది, 1300కో 1500కో దొరికింది. ఎవరైనా రామేశ్వరం వస్తే ట్రై చేయొచ్చు. చాలా కొత్త హోటల్, అంతా బాగుంది. రూమ్ టూర్ అయిపోయింది. వాష్రూమ్ చూస్తారా? వాష్రూమ్ బాగుంది. అయితే రామేశ్వరం అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు పంబన్ బ్రిడ్జ్ ఆడి చూద్దాం. నైట్ వచ్చాం కాబట్టి కనిపించలేదు, మొత్తం కనిపిస్తుంది క్లియర్గా. సో పంబన్ బ్రిడ్జ్ చూసాక ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. అది నెక్స్ట్ లొకేషన్ ఏదో మీరు చూస్తుంటారు. సో పంబన్ బ్రిడ్జ్ స్టార్టింగ్లో ఉన్నాం. ఇదంతా హార్బర్, ఫిషింగ్ హార్బర్, పంబన్ హార్బర్. చూసారా ఫ్రెండ్స్, స్పెక్స్ తెచ్చుకోలేదు. ఏం పర్స బోట్ ఎన్ని ఉన్నాయి అసలు అక్కడ. సైడ్ ఇదిగో బ్రిడ్జ్ మీద అందరూ ఆగి చూస్తున్నారు. ఇట్ సైడ్ ఇదిగోండి, ఇదే ద ఫేమస్ పంబన్ బ్రిడ్జ్. మనుషులు నడిచికెళ్ళిపోతున్నారు అక్కడ, ఎలాగో పడాలా. అటుపక్క ఇంకో బ్రిడ్జ్ కాడుతున్నారు బ్రో, అటుపక్క ఇంకో బ్రిడ్జ్ కాడుతున్నారు చూడండి. ఇది బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇండియాలోనే ఇలాంటిది, ఇది ఒక యూనిక్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ ఉందా అది అటు లెఫ్ట్ రైట్ రెండు ముక్కలు అయ్యి పైకి ఓపెన్ అయిపోద్ది, ఏదైనా పెద్ద షిప్ వచ్చినప్పుడు అలా పాస్ అవ్వడానికి. అదిగోండి అదంతా రైల్వే ట్రాక్ ఇది. ట్రైన్ లో వస్తే ఫుల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చూసారు కదా, ఇవ్వండి ఇదే ఫేమస్ పంబన్ బ్రిడ్జ్. నెక్స్ట్ టైం ట్రైన్లో వద్దాం. చాలా డేంజర్ బ్రిడ్జ్ ఇది, రైల్వే స్టేషన్ డేంజరస్ రైల్వే బ్రిడ్జ్ ఇది, కానీ సూపర్ ఉంది అసలు. అది కూడా కొత్త ట్రాక్ వేస్తున్నారు అటు పక్క, ఆ ట్రాక్ వేయడం చూడండి ఎప్పుడైనా లైఫ్ చూసారా బ్రిడ్జ్ ఎలా కడతారని. అదిగో ఇలా కడుతున్నారు, ఫస్ట్ పిల్లర్స్ వేసి అలాగా. ఇది ఒక రైల్వే స్టేషన్ అనుకుంటుంది. ఈ రైల్వే స్టేషన్కి ఎలా వస్తారో అసలు జనాలు. ఈ రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఎలా వస్తారు మరి, అది అయ్యాక బోట్లో వస్తారేమో. డబల్ ట్రాక్ అది, అదే సింగిల్ ట్రాక్. ఇటోటి అటోటి వేస్తారా? అదిగోండి పంబన్ బ్రిడ్జ్ మొత్తం రెనోవేట్ అవుతుంది, వెనక అది డబల్ ట్రాక్. అది చూసారా, అది డబల్ ట్రాక్, అటోటి ఇటోటి వేస్తున్నట్టున్నారు. ఎంత పాత బ్రిడ్జ్ ఇది, బ్రిటిషర్స్ అట్ల కాలం ఉంటుంది, బ్రిటిషర్స్ కట్టించిన బ్రిడ్జ్ అది. ఇది ఓపెన్ అయితే చూడాలని అసలు. నెక్స్ట్ టైం పక్క ట్రైన్లో అయితే మళ్ళీ రావాలి. Walking away, your words are lost on me. It's taking everything not to turn around. Throw it away, see if you'll let go of me when you're not holding me. I can see it now. Hey, when I lose, but if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose it. I'm like, oh shit, I've been doing this a long time. Lost in my head, I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. I'm up all day, all night, we playing our last fight. I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. Yeah, kinda hate myself sometimes. Everything was on the line, didn't wanna be the one who had to say it. No, I can't move on to time. Promise I'll put down my pride. Don't look back because I mean it when I say it.